స్థానిక ఎమ్మెల్యే కూడా మేపాల్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. వద్దురా నాయడం కేసీఆర్ పాలన. వద్దురా నాయడం కేసీఆర్ పాలన. భరత్ మాతాకి ఉమ్మడి నుంచి కాంగుడాడు వెంటనే రాజీనామా చేయాలి. ఉమ్మడి నుంచి కాంగుడాడు వెంటనే రాజీనామా చేయాలి. ఉమ్మడి నుంచి కాంగుడాడు వెంటనే రాజీనామా చేయాలి. नमस्ते पटाचेरु नियोजकवर्गानी वंदल कोट्लतो अभिवृद्धि चेस्तुन्नामनि चेप्पि एम्मेल्ये महिपाल रेड्डितो पाटु इक्कड़ उन्न बीआरएस नायकुलु चाला धीमागा चेप्तू उन्नारु. प्रस्तुतं मनं गुम्मडिदल मंडलंलोनि कानुकुंट ग्रामंलो उन्नां. गुम्मडिदल नुंडि कानुकुंट वेल्ले रोड्डु एंत अद्वानंगा उंदो मा विजुअल्स मीकु कळ्ळकु कट्टिनट्टु चूपिस्तायि. अयिते इदे अंशंपै बीजेपी राष्ट्र नायकुरालु गोदावरी अंजिरेड्डी ओक निरसन कार्यक्रमं तीसुकुन्नारु. इक्कड ओक विषयान्नि गमनिंचालि, ई रोड्लु बागोलेक रेंडु रोजुलकु ओकसारि बळ्ळु मीद नुंचि किंद पडिपोतू उन्नारु. काळ्ळु चेतुलु विरगोट्टुकुंटू उन्नारु. వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం నిజంగా ఉందా? మనతో పాటు మాట్లాడేందుకు గోదావరి అంజిరెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈవెన్ మీ కార్లు వస్తున్నా మేము రావాలన్నా ఎక్కడ పడిపోతామో తెలియని పరిస్థితి, కార్లు ఎక్కడ దిగబడతాయో తెలియని పరిస్థితి. ఏంటి ఈ దౌర్భాగ్యం ఏం చెప్తారు? అంటే నీ కార్ అయినా నా కార్ అయినా ఎమ్మెల్యే గారి కార్ అయినా 10 రోజులకో వారం రోజులకో 15 రోజులకో వస్తాం. మనం ఒకరోజు వచ్చే మన పరిస్థితి ఈ విధంగా ఉంది ఎట్లా అని మనం బాధపడితే, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు రోజు పొద్దున్న లేస్తే ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళాలి, పోవాలి, రావాలి. ఈ విధంగా ఉన్నటువంటి రోడ్లలో ప్రతిరోజు యాక్సిడెంట్లు అయ్యి వాళ్లకు అనేక గాయాలయ్యి హాస్పిటల్ పాలవుతున్నారని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి విషయం. ఈ యొక్క భారీ వర్షాలు కూడా పడలేవు మన దగ్గర. తెలంగాణ రాష్ట్రంలో పడిండొచ్చు, కానీ మన దగ్గర పెద్ద భారీ వర్షాలు కూడా పడలేవు. ఇక్కడ చూసుకుంటే పడ్డటువంటి 4-5 చినుకులకే, ఈ చిన్నపాటి వర్షాలకే ఈ రోడ్లు ఈ విధంగా మారి రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంటే, మరి రేపు అనుకోకుండా భారీ వర్షాలు పడితే ఈ ప్రజల పరిస్థితి ఏంది అనేది ఒకసారి కళ్ళగట్టినట్టు చూపించాలి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన పరాంచరు కాన్స్టెన్సీ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మన పరాంచరు కాన్స్టెన్సీలో అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం లేదని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి నిద్రపోతున్నారేమో. ఒక్కసారి మేలు కోల్పాలి ఎమ్మెల్యే గారిని కూడా, ఒకసారి మేలు కోల్పాలి. తన దృష్టికి వచ్చిందా రాలేదా మరి తన దృష్టికి తీసుకుపోవాలనే ఒక చిన్న ప్రయత్నం ఈరోజు మేము చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడే ముంగట ఒక శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటికకి మొన్న ఒక పంతులమ్మ చనిపోతే అక్కడికి పోయి మళ్ళీ కార్లు రోడ్డు మీదకి వచ్చేసరికి చనిపోయిన ఆ కార్యక్రమం అక్కడ వదిలేసి ఈ గుంతలలో కార్లు పడి వాళ్ళంతా ఇబ్బందులు పడుతుంటాయి, అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ రోడ్లు వేస్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా వేయలేరు. ఏం చెప్పారు, ఈ రోడ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు శాంక్షన్ అయింది, రోడ్ వేసేస్తున్నాం, అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఏం కోరుకుర్రంటే, ఈ యొక్క రోడ్ సింగిల్ రోడ్ కాదు, మీరు ఏదో కంకర పోసేసి మరమ్మతులు పైపైన మెరుగులు దిద్దుతున్నారు, ఈ మెరుగులు దిద్దడం ఆపండి, మాకు ఈ రోడ్డు తప్పకుండా డబుల్ రోడ్ వేయాలని చెప్పి ఈ యొక్క గుమ్మడిదాల మండల ప్రజలు కానీ కానుకుంట గ్రామ ప్రజలు కానీ డిమాండ్ చేస్తే మరి అప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈ యొక్క 50 కోట్లు శాంక్షన్ అయినాయి, అవి సరిపోకపోయినా కూడా నా సొంత నిధులతోటి, నా యొక్క సొంత నిధులతోటి 7,50,00,000 రూపాయలు నేను శాంక్షన్ చేస్తున్నా, ఈ రోడ్డు డబుల్ రోడ్ వేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పి ఇప్పుడు సంవత్సరం గడుస్తుంది, ఇప్పటి వరకు మళ్ళీ దాన్ని మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. అదే వాళ్ళ బాధలు ఏదో తట్టుకోలేకపోతున్నారు, వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారని మీద మీద కంకర్లు పోసుకుంటా ఉన్నటువంటి ప్రాబ్లాన్ని ఇంకా ఎక్కువ చేశారు తప్ప తక్కువ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనము వెనకాల చూసినాం, వెనకాల చూస్తే మరమ్మతులు చేస్తున్నప్పుడు కల్వట్లలో పైప్ లైన్స్ పకడ్బందీగా వేసేసి ఈ రోడ్లు వేయాలి, కానీ ఏం చేశారంటే ఉన్నటువంటి ఆ చిన్న పైప్ మీదకి వెళ్ళే కంకర పోసి అన్నీ పోసి ఆ పొయ్యే నీళ్ళు కూడా పోకుండా చేయడం వల్ల ఈరోజు అక్కడ రైతులు అనేక విధాలుగా నష్టపోయారు. ఎవరి వల్ల? స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి పొరపాటు కాదా ఇది? ఆయన ఒక బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా ఈ రోడ్లు ఇష్టం వచ్చినట్టు కంకర పోసి చేయడం వల్లనే కదా ఈరోజు రైతులు నష్టపోయారు. ఒక ఎకర భూమి నరసింహారెడ్డి గారట, మరి ఆయన కూడా సొంత ల్యాండ్ కాదు,
బీద కుటుంబంలో ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు కౌలుకు తీసుకొని ఒక ఎకరా భూమి పంట వేసుకుంటే ఆ ఎకరా భూమి ఈ రోజు మొత్తం నష్టపోయి నీళ్లు పొద్దున్నే ఈ రోజు వీడియోలు కూడా పెట్టడం జరిగింది పంట పొలాల నుంచి మొత్తం నీళ్లు ఎత్తేస్తే ఇప్పుడు ఏమైందంటే చెరువయ్యే ఉంది మొత్తం పంట నష్టం 3 నెలల క్రితం స్థానిక ఎంపీపీ ప్రవీణ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు కానుకుంట రోడ్ ఏదైతే ఉందో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి ఆల్రెడీ ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టారని చెప్పి ఏం ప్రారంభమైనట్టు ఏమన్నా కనిపిస్తున్నాయా మీకు అవుతాయండి వాళ్ళ ఎట్లా అవుతాయంటే ప్రారంభము ఒక కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసే వరకే అవి వెళ్ళిపోతాయి కదా వీడియోలు న్యూస్ లో వచ్చేస్తది కదా అందరూ ఏమనుకుంటారంటే కానుకుంటారు కోట్లతోటేసిండు కోట్లు పెట్టిండు అని ప్రజలు నమ్మేస్తారు అంటే అందరికి తెలియదు కదా కాన్షియన్స్ లో ఉన్నటువంటి ప్రజలందరికి గాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికి తెలియదు కదా గుడెమ్మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి 7 కోట్ల రూపాయల తోటి కానుకుంట రోడ్ వేసిండంట అని చెప్పుకోవడానికి నిజంగా ఇక్కడ ఎవరైతే ఎంపీపీ గారు మీకు వాయిస్ ఇచ్చి చెప్పిరో రమ్మనండి ఇక్కడికి తనని రమ్మనండి మేముంటాం భారతీయ జనతా పార్టీ నుండి మేము నిలబడతాం టీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు వస్తారో రమ్మనండి మీ మీడియా సమక్షంలోనే వాళ్ళు చేసినటువంటి మరణత్తులేవో చూపి వాళ్ళని చూపియమనండి బదలు ప్రజలు పడుతున్నటువంటి బాధ గోస మేము చూపిస్తాం దేనికైనా మేము సిద్ధం అయితే ఇందాక నేను కానుకుంట చౌరస్తాలో నిలబడినప్పుడు ఒక బిఆర్ఎస్ కార్యకర్త నా దగ్గరికి వచ్చి చెప్తున్న మాట శివాజీ విగ్రహానికి మీరందరూ కలిసి రండి నేను డబ్బులు ఇచ్చి శివాజీ విగ్రహం పెడతానని చెప్పి ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారంట దగ్గర దగ్గర 6 నెలలు గడుస్తూ ఉంది ఎమ్మెల్యే గారు ఏం చప్పుడు చేయకపోతే వాళ్ళందరూ డబ్బులు వేసుకొని ఒక దిమ్మ కట్టాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఎవరు స్పందించట్లేదని అంటే ఈ హామీలు ఇవ్వడం ఎందుకు ఎట్లా బిఆర్ఎస్ కార్యకర్తలే వాపోతున్న పరిస్థితులు ఉన్నాయి అంటే హామీలు ఇవ్వడము టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొత్త కాదు ప్రజలకు తెలిసిపోయింది ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కూడా తుంగలోదొక్తాడని తెలిసే వాళ్ళ సొంత నీళ్ళతో వేసుకురు తెలివంతులు ప్రజలు ఈరోజు అమాయకులు కాదు ఎందుకంటే గత 2014లో ఏ హామీలు అయితే ఇచ్చిండో సీఎం గారు మొన్న మన పలాంచేరుకు వచ్చినప్పుడు 2014లో ఇచ్చినటువంటి హామీలే 2018లో ఇచ్చినటువంటి హామీలే ముచ్చటగా మూడోసారి కూడా గెలిపియానని చెప్పి అదే హామీలు ఇచ్చిపోయారు కానీ అది మాట్లాడదలుచుకుంటే చాలా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు కావచ్చు ఎవరికి ఇచ్చిరండి మన కాన్స్టెన్సీలో డబుల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చినా చెప్పమనండి ఎంతమందికి ఇచ్చారో చెప్పమనండి లెక్క చెప్పమనండి తీయమనండి మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎంతమందికి ఇప్పించారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా దశాబ్ది ఉత్సవాలను చేసుకున్నారు కదా ఆ దశాబ్ది ఉత్సవాలలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఎంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు ఎంతమందికి గిరిజన బంధు ఇచ్చారు ఎంతమందికి గొర్రెలు ఇచ్చారు ఎంతమందికి బర్రెలు ఇచ్చారు ఎంతమందిని మీరు కాపాడిరు అనేది ఎందుకు బయట పెట్టలేదు కోట్ల రూపాయలు ఈ రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంగామా చేసి దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నామని ప్రజలను మోసం చేయడానికి చూపిస్తే ఈ రోజు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు కాబట్టి ఇందాక మీకు బీఆర్ఎస్ కార్యకర్తనే చెప్పిండు అన్నారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త గారు బీఆర్ఎస్ కార్యకర్తనే అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని కావచ్చు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావచ్చు నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే ఏమాత్రం బయటపడ్డా ఇప్పుడు మమ్మల్ని తొక్కిపడేస్తారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా తొక్కిపడేస్తారని వాళ్ళకు కూడా తెలుసు అందుకని ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధులను కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులకు అందనటువంటి ఘనత ఎవరిదన్నా ఉందా అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంది అంటే మీరు పదే పదే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు కోట్లాది రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు మీరు చెప్తున్న ఎన్నో గ్రామ పంచాయతీలకు పాప ఆయన జేబులో డబ్బులు తీసి ట్రాక్టర్లు ఇచ్చారు చెత్తకి సంబంధించి ఏవైతే లారీలు ఉంటాయో అవి ఇచ్చారు మినీ లారీలు ఇదంతా అభివృద్ధి కదా పాపం గవర్నమెంట్ డబ్బులే కాకుండా ఆయన జేబులో డబ్బులు కూడా ఇచ్చి ప్రజల కోసం చేస్తున్నారు కదా ఎందుకు ఉత్తిగా ఆరోపణలు అంటే పాపం అనడం కాదండి ఒక కాన్స్టెన్సీకి ఎమ్మెల్యే అంటే కుటుంబానికి తండ్రి లాంటి వాడు అన్ని బాధ్యతలు బరువు బాధ్యత కష్టం నష్టం అంతా ఎమ్మెల్యే గారి మీద ఉంటుంది ఎందుకు ప్రజలు ఈరోజు నమ్మి ఓటేసి గెలిపించింది ఎందుకు మనకు అభివృద్ధి చేస్తారని కదా మీరు చెప్తున్నారు జేబులో నుంచి తీసి ఖర్చు పెట్టిండు అని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్ల నిధులు వచ్చినాయంట ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నాం దీనికి 150 లక్షలు నిధులు వచ్చినాయి అన్నారు అన్నారా చెప్పిరు కదా వాళ్ళ స్టేట్మెంటే కదా మళ్ళీ అవి జారిపోవు అంటే 7 కోట్ల రూపాయలు చిల్లర 7 కోట్ల 50 లక్షల రూపాయలు జీఎంఆర్ నిధుల కింద విడుదల చేసి రోడ్డు శాంక్షన్ చేస్తున్నాను చెప్పిండు వాస్తవమేనే కాదనట్లే అంటే చెప్పడం వరకేనా చేతల వరకు వస్తుందా అని మేము అడుగుతున్నాం చెప్పడం బాగానే చెప్తున్నారు అంత సొంత నిధులు అని చెప్తున్నారు మరి చెప్పడం వరకైనా చేతల వరకు చేస్తారా అని మేము అడుగుతున్నాం అందుకే నిద్రపోతున్నటువంటి మైపాల్ రెడ్డి గారిని ఒక మేలుకొల్పే
దిశలోనే ఈ రోజు ఒక చిన్న కార్యక్రమం మేమేం నిరసనలకు కూసోలేం ధర్నాలకు కూసోలేం ఒక పర్యవేక్షణలో వారికి ఈ యొక్క కానుకుంట రోడ్డు ప్రభావం ఏ విధంగా ఉంది ప్రజలు ఎట్లా బాధపడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు పోరం పదండి ఇప్పుడే మనం అక్కడికి పంట పొలాలలో ఉన్నటువంటి రైతుల దగ్గర కోరం రైతులు ఏం చెప్తారో భారతీయ జనతా పార్టీ చెప్తలేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాట్లాడే మాటలు కాదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తీసుకోండి స్థానికంగా ఉన్నటువంటి రైతులు తీసుకోండి పార్టీలకు అతీతంగా మీరు ఎవ్వరి దగ్గర పోయి మైక్ పెడతారో వాళ్ళు గనుక ఇక్కడ మా కానుకుంట రోడ్డు అద్భుతంగా ఉంది మైపాల్ రెడ్డి గారు ఇది అభివృద్ధి చేసిరు మాకేం ప్రాబ్లం లేదంటే మేము రాజకీయాల నుంచి ఇప్పుడికిప్పుడు ఇక్కడనే పక్కనే తప్పుకుంటాం చివరగా సరే ఈ రోజు అయితే ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ బురదలో దిగి నిరసన తెలుపుతూ ఉన్నారు ఇక్కడ ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఒక నెల రోజులు ఏమన్నా టైం తీసుకొని మళ్ళీ నెల రోజుల తర్వాత వచ్చి ఇక్కడ చూడబోతూ ఉన్నారా ఏమన్నా అల్టిమేటం జారీ చేయబోతూ ఉన్నారా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి ఈ కానుకుంట రోడ్డు మీద మా కాన్సెప్టే ఈ రోజు అది స్థానికంగా ఉన్నటువంటి మండల్ ప్రెసిడెంట్ యాదగిరి గారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనరల్ సెక్రటరీస్ కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తల కోరిక మేరకు అందరం వచ్చి ఇక్కడ చూసి రేపు దీన్ని పెద్ద ఎత్తునగా ధర్నా తీసుకోవడమా నిరసన తీసుకోవడమా ఎమ్మెల్యే గారు దిగొచ్చే వరకు దీని మీద ఫైట్ చేయాలి తీసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఓన్లీ పర్యవేక్షణలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది అంతే తప్ప ఒకటి మీరు అన్నారు కదా ఇక్కడ గుంతలు ఉన్నాయన్నీ చూపిస్తున్నారు గుంతలన్నీ ఉన్నాయని చూపించుకుంటూ వస్తున్నారని గుంతలన్నీ ఉన్నాయి కాదు గుంతలు లేని ప్లేస్ చూసుకోండి మీరు ఒకసారి గుంతలు దారి పొడుగునే ఉన్నాయి మనం ఏదైనా ప్లేస్ చూసుకోవాలంటే ఎక్కడ గుంత లేదు ఎక్కడ బురద లేదు ఎక్కడ ప్రాబ్లం లేదు అనేది తీసుకుంటే కానుకుంట రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే మనకు ఒక నాలుగైదు ప్లేసులు కూడా కనబడాయి అంటే రోడ్డు పొడుగున గుంతలే ఉన్నాయి ఈ రోడ్డు మళ్ళీ బాంబే హైవే కలుస్తుంది హైవే కలిస్తే అక్కడ బాంబే హైవే కలుస్తుంది మేడ్చల్ కాదు మామూలుగా కూడా ఇక్కడ పోతే మేడ్చల్ అక్కడ పోతే హైవేకి రింగ్ రోడ్ ఎక్కడానికి ఇది చాలా కీలకమైనటువంటి రోడ్డు ఇలాంటి రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా మనం లోపలికి వస్తే రోడ్లు ఏ విధంగా ఉన్నాయి మనం అందరం చూస్తూనే ఉన్నాం కనీసం ఈ రోడ్డు గురించి ఇప్పుడు కాదు గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఈ రోడ్లకు రానియకుండా ప్రజలు అడ్డుపడ్డారు ఎమ్మెల్యే కార్ని అడ్డుకున్నారు రోడ్డు మీద కూర్చోబెట్టారు అప్పుడు కూడా ఇచ్చారు సరే ఫస్ట్ సార్ చేయలేదు రెండోసారి గెలిపియండి తప్పకుండా చేస్తాను మరి ఇప్పుడేమైంది 5 సంవత్సరాలు గడిచిపోయింది 10 సంవత్సరాలు గడిచిపోయింది మళ్ళీ ఏంటంటే ముచ్చటగా మూడోసారి గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం అని ఒక సీఎం గారు చెప్పిపోయినారంటే ఎంత సిగ్గుసేటో ఆలోచించండి ఒక సీఎం గారు ఒక వేదిక మీదుగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ 14లో ఇవ్వచ్చు 18లో ఇవ్వచ్చు మొన్న చెప్పినటువంటి హామీలు 14 18లు ఇచ్చిరా లేదా మేము వీడియోలో సాస్ నిరూపిస్తాం అవే హామీలను మళ్ళా ముచ్చటగా మూడోసారి గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పకనే ప్రజలకు చెప్పిండు అంటే ఎంత సిగ్గుసేటో ప్రజలు ఈరోజు అందరూ ఆలోచిస్తున్నారు తప్పకుండా రాబోయే రోజులలో 2023లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి తప్పకుండా పరాంచేరు కాన్స్టిట్యూన్సీ ప్రజలు బుద్ధి చెప్తారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుంది ఈ యొక్క ముఖ్యంగా ఈరోజు ఈ కానుకుంట రోడ్డుని తక్షణమే మీరు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి దీన్ని అమల్లోకి తీసుకొని మరమ్మతులు రోడ్డు వేసే దిశగా మీరు తీసుకున్నట్టయితే మళ్ళీ మేము తప్పకుండా అతి తొందరలో దీన్ని భారీ ఎత్తునగా ధర్నాలకు కానీ నిరసనకు కానీ కార్యక్రమం తీసుకుంటామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ వారిని హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ మండల ఆధ్వర్యంలో ఈ కానుకుంట రోడ్డును పర్యవేక్షించడం జరిగింది ఈ రోడ్డు విషయంలో కూడా ఇంతకుముందుకు సంవత్సరం ముందు రోడ్డు మీద పెద్ద ధర్నా చేయడం జరిగింది ధర్నా చేయడం వల్లనే ఈ గూడెం మన ఎమ్మెల్యే గారు పండుకున్న లేపడం జరిగింది ఆ విధంగా వచ్చి నేను పనిచేస్తా ఈ కానుకుంట రోడ్డు డబల్ రోడ్డు చేస్తానని చెప్పేసి ఉద్దేశంతో కొబ్బరికాయ కొట్టి తూతూ మంత్రంగా వాడింత ఆడింత కొంచెం కంకర ఇసుక పోసి కొంచెం పనులు చేసి మధ్యలో ఆపేసిండు దీనివల్ల ప్రజలు డైలీ ఒక 100 మంది కానుకుంట నుంచి గుమ్మడిదాలకు ప్రయాణం చేయడం జరుగుతుంది కానుకుంట నుండి ఇక్కడ కంపెనీలకు డ్యూటీలకు పోయే కార్మికులు ఎంతోమంది నైట్లో పడడం జరుగుతుంది కాలు చేతులు ఇరవడం జరుగుతుంది కొందరి ప్రాణాలు కూడా పోయాయి ఇది ఇప్పుడు కేవలం నేను నిద్ర లేపనికే మళ్ళోసారి మేము ముందుకు రావాల్సి వచ్చింది ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మీరు ఎంబడే ఈ పనులు చేపట్టకపోతే మేము భారీ ఎత్తున నిరసన కార్యక్రమం కానీ ధర్నా కార్యక్రమం కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం
సో ఇది ఓవరాల్ గా ఖచ్చితంగా ఈ రోడ్ గనక ఈ పనులు గనక ప్రారంభం చేసి పూర్తి చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలతో ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు చెప్తున్నారు మీరు చూడొచ్చు ఈ కానుకుంట గుమ్మడిదల దగ్గర నుంచి కానుకుంట ఎల్లే రోడ్డు ఎక్కడ మంచి ప్లేస్ ఉందా వెతుకోవాల్సిన పరిస్థితి గోదావరి అంజిరెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు గుంతలు ఉన్న రోడ్డు కాదు చక్కగా ఎక్కడ ఉంది అని వెతుక్కునే పరిస్థితి అంత గతుకులమయంగా ఈ రోడ్డు తయారైంది ఖచ్చితంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టుకోలేకపోయాడు కనీసం ఈ కానుకుంట ప్రజల దుస్థితి చూసి ఈ రోడ్డు వేయకపోతే అవసరమైతే ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులంతా చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 గుమ్మడిదల మండలం నుంచి